మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యం, మరి మొత్తం మీద అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి నిర్ణయాలు ఉంటున్నాయి? రాబోయే కాలంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అందించబోతున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం గోరంట్ల మాధవ్ ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటల్లోనే? సార్, ఏంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎలా చూస్తున్నారు? సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు, తర్వాత 3 సార్లు అయిపోయి 4వసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా కావడానికి అవకాశం ప్రజలు ఇచ్చినారో వెంటనే ఆయన ప్రత్యేక హోదా పైన, పోలవరం డ్యాము పైన, లేక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానిపైన, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేయవలసిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది, దానిపైన వెంటనే ఫోకస్ పెడతాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట నేను అనుకున్నా. కానీ ఆయన ఈ దాడులపైన, దౌర్జన్యాలపైన దృష్టి పెట్టినట్లు అనిపిస్తూ ఉంది. దీనిని బట్టి చూస్తే, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనను బట్టి చూస్తే, దయచేసి ఆ దాడులకు దౌర్జన్యాలకు తిలోదకాలిచ్చి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గౌరవ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించారని జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యం, మరి దీన్ని ఎలా చూస్తారు? ఈ ఓటమి అనేది దీన్ని ఎలా తీసుకుంటారు? అందరు తెలిసినదే, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కులానికి మతానికి, ప్రతి ప్రాంతానికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలను, సామాజిక న్యాయాన్ని, అనేక రకాలైన కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో చేసి 275,000 కోట్లను ప్రజలకు నేరుగా పంపిణీ చేసిన వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏదైనా ప్రజలు దాన్ని వ్యతిరేకించినారు, మాకు అగెనెస్ట్గా ఓటేసినారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పెద్దరికంగా దాన్ని శిరసా వహిస్తున్నాను అన్న మాటను, కొంత బాధను వ్యక్తం చేసినా నేను శిరసా వహిస్తున్నాను, వచ్చే ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాను అనే మొగవని మాట ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని బీజేపీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి అంతా కూడా దీన్ని, ఆయన పెద్దరికాన్ని మీరు గమనించాలి. గమనించి ఆయనను, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా గౌరవిస్తూ మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఫైనల్గా సార్, జిల్లాలో క్లీన్ స్వీప్, 14 సీట్లు గెలిచినటువంటి నేపథ్యం, 2 MP సీట్లు గెలిచిన నేపథ్యం, ఏంటి అసలు మీ నాయకులు సక్సెస్ సరిగ్గా చేయలేకపోయారని భావిస్తున్నారు, లేకపోతే ఇప్పుడు గెలిచిన నాయకులు అద్భుతాలు చేయబోతున్నారు అనుకుంటున్నారు, ఏం ఎలా చూస్తున్నారు? కర్నూలు సావుకు 125,000 కారణాలు అన్నట్లు, ఒక ఇదే కారణము ఇక్కడ క్లీన్ స్వీప్ కావడానికి ఇది ఒకటే కారణమని మనం ఏ కారణాన్ని నొక్కి ఒక్కా నుంచి చెప్పలేము. అనేక కారణాలతో పార్టీ ఓడం జరిగింది. దానిపైన ఇంకా సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసుకున్న తర్వాత సరైన కారణాలను, ఒక కారణం కాదు, సరైన కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలను అన్నిటిని కూడా గుర్తిస్తుంది పార్టీ. గుర్తించి ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళా అక్కడే వెతికే కార్యక్రమానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడతారని నేను భావిస్తున్నాను. సార్, ఫైనల్గా సార్, గోరంట్ల మాధవ్ రానున్న 5 ఏళ్ల కాలంలో గోరంట్ల మాధవ్ ఏం చేయబోతున్నారు? గోరంట్ల మాధవ్ ప్రజల్లో ఉంటాడు, ప్రజల గొంతుకై పోరాడతాడు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి తన వంతు తాను, తన పాత్రను తాను పోషిస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇది మొత్తం మీద అయితే గొర్రెంట్ల మాత్రం చెప్తున్నటువంటిది. రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం ఇప్పుడున్న కూటమిని గెలిపించారని, కాకపోతే దీన్ని శిరసావహిస్తున్నాం, కాకపోతే రాబోయే కాలంలో మాత్రం అభివృద్ధి మీద అందులో ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన అంశాల మీద దృష్టి పెడతారా లేక ఏం చేస్తారనేది కొంచెం కాస్త వేచి చూడాల్సిన అంశం. కాకపోతే మేమైతే మాత్రం పార్టీ పరంగా అయితే మేము కూలంకషంగా దీన్ని ఎక్కడ ఏం పొరపాటు చేయడం ప్రతి అంశాన్ని కూడా మేము చర్చించుకుంటాము అని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్తున్నాం. మరొకసారి నేను 5 ఏళ్ల కాలం కూడా ప్రజల్లో ఉంటానని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్ తో చెల్లగనాయుడు, ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.